సునామీ సాగుతో నష్టాలను మూటగట్టుకున్న రైతులకు పాలికల్చర్ కొండంత ఆసరాగా నిలుస్తోంది. ఒకే చెరువులో తెల్ల చేపలు రొయ్యల పెంపకం చేపట్టడమే ఈ కల్చరల్ విధానం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా పాలికల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టి నికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ విధానంలో ఆ రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. నేల తల్లిని నమ్ముకుని ఏళ్ల తరబడి నష్టాలను చవిచూసిన అన్నదాత వ్యవసాయాన్ని వదల్లేక ఆక్వారంగం వైపు వెళ్లారు. అక్కడ ఏదో ఒక అవాంతరం. రొయ్యల కౌంట్లు, వాటి లెక్కలు బాగుంటే లాభమే. పిల్లలు ఎదిగి ఎదగక చనిపోయి వైరస్ వ్యాపించి తేడా వస్తే ఇక తేరుకునేది ఉండదన్నది అందులో తలపండినవారు చెప్పేమాట. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొంతమంది రైతులు ఉత్తమ లాభదాయకమైన మార్గం పాలీకల్చర్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. పాలీకల్చర్ అంటే రొయ్యలు, తెల్లచేపలను కలిపి పెంచడం. ముఖ్యంగా ఈ విధానంలో రొయ్యలకు వచ్చే వైరస్లను చేపలు అరికడుతుంటాయి. ఒకే చెరువులో 4 పంటలుగా రొయ్యలు, 2 పంటలుగా చేపలు దిగుబడి పొందవచ్చు. ఈ విధానాన్నే ఆచరిస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన పెనుమాళ్ల నరసింహస్వామి. గతంలో కేవలం వనామీ సాగు చేసిన ఈ రైతు తీవ్ర నష్టాలను చవిచూశారు. అయితే పాలీకల్చర్ విధానంలో ఫిక్స్డ్ ఆదాయం ఉండటంతో ఈ సాగు విధానం చేపట్టారు. అంతేకాదు, రొయ్యలకు చేపలకు ఒకే మేత వేయడం వల్ల ఖర్చు కూడా తగ్గించుకుంటున్నారు. మేము 92 నుంచి అగ్రికల్చర్ రొయ్యల చెరువు తవ్వేవండిది. అప్పటి నుంచి కూడా గాజు రొయ్యల టైంలో చేసేవండే. గాజు రొయ్యలు బాగా వచ్చాయండి. తర్వాత అట్లా వైరస్ వచ్చిందని చెప్పేసి వనామీ వచ్చిందండి. వనామీ వచ్చిన తర్వాత అది కూడా వైరస్ వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి మేము చేపలు అంటే గడ్డి చేప, చీలావతి, బొచ్చు, బంగారుతీగి ఈ చేపలు అలాగే వనామీ కూడా కలిసి చేస్తున్నామండి. ఇది చేత వల్ల ఏంటంటే మాకు ఒక రైతుకి ఇబ్బంది లేకోకుండా మేము సేఫ్ సైడ్గా ఉంటున్నామండి. ప్రత్యేకంగా వనామీ అయితే మాకు వైరస్ వచ్చేసి బాగా నష్టపోయాం. మేము ఆర్థిక ఇబ్బందులు పడిపోయాం. దాని తర్వాత మా ఈ చుట్టుపక్కల రైతులు అంతా కూడా మేము సగం చేప, సగం రొయ్యలు వేస్తామండి. వేసిన తర్వాత వనామీకి ఏ వైరస్ రాకోకుండా ఈ చేపల వల్ల మాకు కలిసి బాగా వస్తుంది. మేము కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా నిలబడ్డామండి రైతులు. ఈ చేపల ఏత వల్ల ఏంటంటే వైరస్ తగ్గుతుందండి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉంటుంది వీటికి, చేపలకి చేపలు ఉండటం వల్ల. దాంట్లో మాకు 50 కౌంటు, 40 కౌంటు ఇవి పడుతున్నాం. అదే చేపలు వేయకుండా ఉంటే మాకు 200 కౌంటు వచ్చినట్టుగా తేడా వచ్చేస్తుందండి. గతంలో అయితే ఈ సీడ్లో క్వాలిటీ ఉండదండి. ఇప్పుడు సీడ్లో క్వాలిటీ లేదండి. క్వాలిటీ లేకపోవడం వల్ల గమ్ముని దెబ్బతినేస్తున్నాయండి. దాని గురించి మేము చేపలు వేత వల్ల మేము రైతుని కొద్ది ఆర్థికంగా నిలబడుతున్నామండి. మేము 1 లక్ష వేస్తున్నామండి వనామీ. 1 లక్ష వనామీ వేసి ఎకరానికి వచ్చి 1500 చేప వేస్తున్నామండి. దానివల్ల కల్చర్ బాగుంటుందండి. ఎందుకంటే ఈ చేపలు ఒకసారి రైలు పట్టి రెండోసారి తిరగేసినప్పుడు చేపలు కూడా కేజీలు అవుతున్నాయండి. ఈ వనామీ 4 క్వింటాలు, 5 క్వింటాలు, 6 క్వింటాలు, 7 క్వింటాలు వనామీ అవుతుందండి. చేపలు అయితే 1 టన్నున్నర అలాగ అవుతుందండి కేజీలకి. అప్పుడు మాకు సేఫ్ సైడ్గా ఉంటుందండి. ఎందుకంటే వనామీ దెబ్బతిన్నా ఇటు చేపలు ఉన్నాయి కాబట్టి మేము కవర్ అయిపోతున్నాం సార్. కొద్ది తక్కువ రేటు మేత వాడతామండి. అంటే ఒక వనామీ వేస్తే ఎక్కువ రేటు మేత వాడాలండి. తక్కువ రేటు మేత వాడటం వల్ల రెండింటికి యూజ్ అవుతుందండి. ఈ చేప మిగిలి చేసింది రేలు తింటండి, రేలు మిగిలి చేసింది చేప తింటుందండి. తక్కువ రేటు మేత వేసిన వల్ల మేము ఉంటున్నాం. లేకపోతే ఈ రోజున ఈ రేట్లకి ఈ వనామీకి రేటు పోందనుకుంటే ఈ మేతలు కూడా రేటు పెరిగిపోయిందండి. దాని గురించి మాకు ఈ చేపలు వేయడం వల్ల మాకు ప్లస్ అవుతుందండి. తక్కువ రేటు మేత మేపుతున్నామండి. అలాగే కొద్ది ఈ పేడని లేదా చెక్క తవుడు తొక్కేసేస్తున్నామండి. దాంట్లో కూడా రేకి బాగా గ్లోత్ అవుతుందండి. దానికి చేప ఇంప్రూవ్ అవుతుందండి. ఇది కూడా బాగుంటుందండి. మేము ఆ కల్చర్ అలా తక్కువగా చేసుకుని మేము జాగ్రత్తగా చేసుకుంటున్నామండి. కానీ ఈ రోజు డీజిల్ చూసుకుంటే, మేత రేటు చూసుకుంటే మాకేం మిగలదండి. ప్రత్యేకంగా వనం వేసి కల్చర్ చేయాలంటే ఈ చేపలు ఎత్తే ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మేము డీజిల్ రేటుకి తట్టుకోలేక అదిగోండి ఒక చెట్టు వేసుకుని మేము దాన్నే రన్నింగ్ చేసుకుంటున్నామండి. తెల్లాట్లు 3 ఇంటికి వస్తామండి. చేపకి అటు రేకి కూడా పని అవుతుందండి. అదే వనం అయితే సాయంత్రం 6 ఇంటి కానీ చేయాలండి. మా వల్ల అవదండి. ఏంటంటే మేము చిన్న రైతులం కదండి. 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు. మేము ఈ చేపలు వేసుకుంటాం వల్ల ఆర్థికంగా మేము నిలబడగలుగుతున్నామండి. 20 నుంచి 60 దాకా అవుతుందండి. కానీ మాకు 100-150 వస్తుందండి. దాని గురించి మాకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అండి. ఇలా చేసుకుంటే ప్రత్యేకంగా వనామీకే చేసామనుకోండి, బోల్డ్ ఖర్చు అవుతుందండి. దాంట్లో ఏం మిగలదండి. 200 కౌంటు వచ్చినట్టుగా తేలిపోతుందండి. చెట్లు వల కట్టుకునండి. వల్ల వేసేస్తామండి. వనామీ పట్టేసుకుంటాం. వల్ల వేసిన తర్వాత మళ్ళీ ట్యాంక్ శుభ్రం చేసి ఏమంటే వాటర్ పెట్టేసి అంటే చేపలు తిరగేస్తామండి. తిరగేసిన తర్వాత ఒక 2 రోజులు ఆగిన తర్వాత మిల్లరను ఈ మన ఈ జీలెట్టు కొట్టండి. మళ్ళీ 1 వారం రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పిల్ల వేసేస్తామండి. పిల్ల చేస్తే మళ్ళీ రెడీగా వచ్చేద్దండి. అప్పుడు 3 నెలలు అవుతుంది కదండి. 6 నెలలకి ఇటు చేప వస్తుందండి, ఇటు వనామీ కూడా వచ్చేస్తుందండి. ఒక గ్రాపుకి వచ్చి 100,000 నుంచి ఒక 80,000 లేక 120,000 మిగులుతుందండి. మాకు ఏంటంటే ఆర్థిక ఇబ్బంది లేకోకుండా అలా రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. చేపలు అయితే 2 సార్లు వస్తుందండి సంవత్సరానికి. వనామీ అయితే 4 సార్లు తీస్తామండి.
నాలుగు రాపులు తెస్తా ఉండే. చేపలు రెండు సార్లు అండి, లాస్ అవ్వకోకుండా ఇది చేసుకుంటా ఉండే. 4 ఎకరాల్లో 6 ఏళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేస్తున్నారు రైతు నరసింహస్వామి. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు రొయ్యపిల్లలు వేస్తున్నారు. పలు రకాల తెల్ల చేపలు 1,500 వేస్తున్నారు. అయితే 50 కౌంట్ రొయ్య దిగుబడి 5 క్వింటాలు వస్తుంది. మార్కెట్లో క్వింటాలు ధర 35,000 నడుస్తుంది. అంటే 5 క్వింటాలకు 1,75,000 ఆదాయం వస్తుంది. మరోవైపు 6 నెలల్లో చేపల దిగుబడి 1,200 కిలోలు వచ్చినా మార్కెట్లో హోల్సేలుగా కిలో ధర 95 రూపాయలు పలుకుతోంది. అంటే చేపలపై ఆదాయం 1,14,000 ఆదాయం వస్తోందన్నమాట. చేపలపై వచ్చే ఆదాయం పెట్టుబడిగా పోగా రొయ్యలపై వచ్చేది నికర ఆదాయమన్నమాట. ఎకరాకు ఒక్కో పంటపై అన్ని ఖర్చులు పోను 1,00,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు రైతు. అంటే 4 ఎకరాల్లో 4,00,000 ఆదాయం ఆర్జిస్తున్నారన్నమాట. రొయ్య 50 కౌంట్ రావడానికి 2 నెలల సమయం పడుతుంది. అంటే ఏడాదికి 4 పంటలు సాగు చేస్తున్న రైతు ఎకరాకు 4,00,000 ఆదాయం పొందుతున్నారు. 4 ఎకరాల్లో ఏడాదికి 16,00,000 ఆదాయం వస్తోంది. సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే రైతుకు ఇంతకంటే ఇంకేం కావాలి?